పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిష్యులు, జ్యోతిష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జీవీఎల్ ఆచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, అంటే చాలా మందికి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే జ్యోతిష్యానికి రాజకీయానికి అసలు సంబంధం ఏంటి అని. అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి టికెట్ వస్తుందా రాదా వాళ్ళకి అని. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. జ్యోతిష్యానికి రాజకీయానికి ఉన్నటువంటి సంబంధం అదొక మిశ్రమమైనటువంటి అంశం. రాజకీయ నాయకుడు కూడా మనిషే, వాళ్ళని ఎంచుకునేవాళ్ళు ఓట్లేసేవాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు బ్రతికేది, తింటోంది, తిరుగుతోంది, పీలుస్తుంది, కదులుతున్నది, నడుస్తున్నది భూమి మీదే. సో భూమి మీద ఉన్నటువంటి మానవ సంబంధమైన ప్రతి అంశానికి కూడా జ్యోతిష్యం ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది. అంటే ఇక్కడ గతంలో ప్రభువులు ఉండేవాళ్ళు, రాజులు ఉండేవాళ్ళు, చక్రవర్తులు ఉండేవాళ్ళు, మంత్రులు ఉండేవారు, సర్వ సైన్యాధిపతులు ఉండేవాళ్ళు, అశ్వాధిపతులు, గజాధిపతులు అందరూ ఉండేవాళ్ళు కదా. సో ఆనాడు రాచరికం పోయింది, ఈనాడు ప్రభుత్వాలు వచ్చాయి. రాజు ఎవరంటే ప్రధానమంత్రి, వారి కింద ఉండేవారందరూ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రుల కింద ఉండేవాళ్ళందరూ మంత్రులు, మంత్రుల కింద ఉండేవాళ్ళందరూ ఎమ్మెల్యేలు, సభ్యులు, వాళ్ళ కింద ఉండేవాళ్ళు ఓటర్లు. ఎలాగైతే మనం ఒక చైన్ సిస్టమ్ వచ్చిందో, అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ మధ్యకాలంలో మా జ్యోతిష్యులు ఒక్కొక్కరు ఒక పార్ట్ పంచుకున్నారు. మాకు చిన్నతనంలో ఒక చిన్న విషయం గుర్తుండేది, విజయవాడలో నక్కల రోడ్డు ఒకటి ఉంది. అంటే సాయంత్రం 6 దాటితే ఆ రోడ్లో పోవాలంటే భయం, అలాడిపోయారు. నక్కలు ఎక్కువ, చెట్లు పొదలు ఎక్కువ. అప్పుడు ఆ నక్కలు అటు పోతున్న మనుషులను పీక్కు తినేవి. అలా మనుషులు పీక్కు తినటువంటి నక్కల మొత్తం కూడా ఆ నక్కల రోడ్డు డాక్టర్లు అయి పుట్టారంటారు. ఆ నక్కల రోడ్డులో ఎడంకాలకో డాక్టరు, కుడికాలకో డాక్టరు, ఎడం చేతికో డాక్టరు, కుడి చేతికో డాక్టరు, ఎడం పంటికో డాక్టర్, దంతానికో డాక్టర్, నరానికి ఒకళ్ళు, పేగులు ఒకళ్ళు, గుండెకి ఒకళ్ళు, ఊపిరితిత్తులు, ఇట్ట మనిషి శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు లెఫ్ట్ రైట్ డాక్టర్లు ఏర్పడ్డారు. అట్లా మా జ్యోతిష్యులు పూర్వజన్మలో ఏ ప్రొఫెషన్ వాళ్ళని పీక్కు తిన్నారో ఆ ప్రొఫెషన్ మాత్రం ఎంచుకున్నారు. ఒక ఆయన పొలిటికల్ ఆస్ట్రాలజర్ అంటాడు, అచ్చగా రాజకీయ నాయకులకే జాతకాలు, మిగిలిన వాళ్ళ సభ్య సమాజం ఆయన దృష్టిలో మనుషులు కాదు. ఇంకో ఆయన ఏమో సినిమా నటులకు మాత్రమే చెప్పడను, వాళ్ళ విషయాలని బజార్లో పెడతాం అని ఆయన ఒక రకమైన జ్యోతిష్యుడు. ఒక ఆయన ఏమో బిజినెస్ ఆస్ట్రాలజర్, ఆయన షేర్ మార్కెట్ అనలైజ్ చేస్తుంటాడు ఆయన వ్యాపారానికి. ఇట్లా ఒక వ్యక్తి జాతకంలో ఉన్నటువంటి యోగస్థానాలు ఆ జాతకుడి యొక్క జీవితం, బాల్యం, యవ్వనం, వార్ధక్యం దశల్లో ఎలాంటి పరిణామక్రమాలను చెందుతాడు అనేది ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటుంది. ఆ ఉన్నప్పుడు వాళ్ళు కలిసేటువంటి వ్యక్తి, వాళ్ళు జ్యోతిష్యుని ఎంచుకునేటువంటి విధానంలో వారిచ్చేటువంటి సలహాలు పాటించిన వాళ్ళు చక్రవర్తులైన ఉన్నారు, రాజులై విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక కోటీశ్వరుడు కావాలన్నా వాడికి జ్యోతిష్యుడు కావాలి. ఒక మేధావి కావాలన్నా వాడిని మార్చడానికి, వాడి ఆలోచన పెంచడానికి జ్యోతిష్యుడు కావాలి. సో ఇక్కడ పర్టికులర్గా రాజకీయాలకే కాకుండా వైద్య సంబంధమైన రంగాలకు జ్యోతిష్యం ప్రాధాన్యత పరిచిస్తుంది. నీకు భవిష్యత్తులో ఏ రోగం వస్తుందో ముందుగా తెలియజేస్తుంది. నిజంగా అంటారా గురుగారు? అంటే జాతస్య మరణం ధ్రువం అన్నారు. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చచ్చిపోవాలి. ఆ చనిపోవడానికి కారణం ఏదో ఒక ప్రమాదమో, ఏదో ఒక వ్యాధో, లేకపోతే ఎట్టబోతాడు ఏమన్నా. మనం త్రేతాయుగంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నావా? కలియుగంలో ఉన్నాం. అధర్మం మధ్య పెరుగుతున్నాం మనం.
కాబట్టి ఇక్కడ జన్యుపరమైన శాస్త్రానికి మానసిక తత్వశాస్త్రానికి భూతత్వ శాస్త్రానికి వాతావరణ సంబంధ అంశాలకి ఆరోగ్య విషయాలకి సైకాలజీకి జన్యుపరమైన సమస్యలన్నిటికీ కూడా జ్యోతిష్యం మిళితమయ్యే ఉంటుంది. ఒక్కొక్క రాశి ఒక్కొక్క లక్షణాన్ని ఇస్తుంది, ఒక్కొక్క లగ్నం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రాజకీయం వేరు జాతకం వేరు కాదు, రాజకీయం జాతకంలో ఒక భాగమే. వాడు ఎమ్మెల్యేగా గెలుస్తాడా గెలవడా, సీట్ వస్తుందా రాదా. అలాగే గురు, అయితే ఇప్పుడు మన నెక్స్ట్, ఇప్పుడు మీరు చెప్పారు అది ఎవరైనా మనిషి అని చెప్పేసి, అయితే ఇప్పుడు ఏపీలో వాతావరణం చూస్తే అసలు నెక్స్ట్ సీఎం ఎవరు అనేది అయితే కొంచెం గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ లేకపోతే చంద్రబాబు నాయుడా లేకపోతే జగన్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరవుతారు అసలు నెక్స్ట్ పిఎం? గందరగోళంలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారా? ప్రజలు ఉంటారు, ఆబ్వియస్లీ ప్రజలే. లేకపోతే సోషల్ మీడియా గందరగోళంలో ఉంది, లేకపోతే మీడియా గందరగోళంలో ఉంది, లేకపోతే ప్రింట్ మీడియా గందరగోళంలో ఉంది. మాకేం గందరగోళం లేదు, ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చి చెప్పేశాం కూడా. అదేంటి గురుగారు? మిన్ను విరిగి మీద పడిన ప్రపంచం అల్ల కల్లోలమైనా, మళ్ళా కొత్తగా వైరస్ కరోనా వచ్చినా, ఏది జరిగినా 107 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారాన్ని చేపడుతున్నాడు. ఇది 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ప్రొడక్షనే, నేను దాన్ని కంకణబద్ధుడినే ఉన్నాను. కానీ నేటి కాలంలో ఉన్న అధునాతన జ్యోతిష్యులు కరెంట్ ట్రెండ్ని ఉపయోగించుకుంటున్నారు. మరి మొన్నటిదాకా యాజ్ నరసింహాచార్యులు జగన్ 107 సీట్లతో గెలుస్తాడు అని సెగ్మెంట్ల వైజ్గా ఇచ్చినప్పుడు ఒక్క జ్యోతిష్యుడు వీడియో పెట్టలే. వన్స్ నేను పెట్టిన తర్వాత పుంకాను పుంకలుగా వీడియోలు వచ్చాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారని మన ఇదే క్యూబ్ ఛానల్లో వీడియో పెడితే కరెక్ట్గా అదే డేట్కి చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ముందుగా చంద్రబాబు అరెస్ట్ అవుతారని ఎందుకు చెప్పలేకపోయారు? ఈనాటి అధునాతన జ్యోతిష్యులు చెప్పారు, చెప్పలేదు, అయిపోయింది. బెయిల్ మీద ఎప్పుడు వస్తాడని ఒక్కళ్ళన్నా వీడియో పెడుతున్నారా? అదే ఉంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ అంటే ఊళ్ళో వాళ్ళు సినిమా నటులు సినిమా యాక్టర్ జీవితాలు ఫ్యూమిలియర్ జాతకాలు సెన్సిటివ్ అయినప్పుడు పొలిటికల్ వాళ్ళు సెన్సిటివ్ కాదా? ఒక జ్యోతిష్యుడికి దమ్ము ధైర్యం ఉండాలి, మాట కట్టుబడే లక్షణం ఉండాలి. కాబట్టి 107 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ అధికార సీఎం అవుతున్నాడు. మళ్ళీ అదే జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ట్రెండ్ను బట్టి అంటారా? నేను కామన్పుల్గా మాట్లాడతాను. ట్రెండ్ను బట్టి నేను నేను జ్యోతిష్యుని కాదు అనుకుంటే తెలుగుదేశం గెలుస్తుంది జ్యోతా నేను కూడా, లేదా పవన్ కళ్యాణ్ గెలుస్తానని అది నా ఇష్టం అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ట్రెండ్ బట్టి అయితే మాత్రం టీడీపీ గెలుస్తాని మాట్లాడు. ట్రెండ్ని తీసుకొని ప్రొడక్షన్ ఇచ్చేవాడు జ్యోతిష్యుడే కాదు, కరెంట్ ట్రెండ్ని బట్టి ప్రిడిక్ట్ చేయడం అనేటువంటి జ్యోతిష్య లక్షణం కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, వర్తమాన కాలం అంటే ఆ జాతకుడు గతంలో చేసినటువంటి ఏదైతే మంచి చెడులు భవిష్యత్తుకు ప్రామాణికం అవుతాయి. సో చంద్రబాబు చేసినటువంటి కొన్ని కొన్ని తప్పులు ఆయనకి ఇప్పుడు శాపంగా మారాయి, ఆ శాపం ఆయనకి పతనంగా మొదలైంది. సో భవిష్యత్తులో ఏమవుతుంది అనేటువంటిది మనం ముందుగా చెప్పాలి తప్ప ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారు రేపు బెయిల్ వస్తుంది 4 నెలలు ఇవన్నీ సో అది కరెక్ట్ కాదు. సో కాబట్టి టీడీపీ పార్టీ 2029-34లో కానీ పూర్తి స్థాయిలో పుంజుకునే అవకాశం లేదు. 2032వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ అది పునర్జీవితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది భవిష్యత్తులో జరగబోయేటువంటి సంచలన సంఘటనే మనం ముందుగానే చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు చూసినట్టయితే ఈ పేర్ని నాని, వల్లభి నాని వంశీ, ఇంకొకటి మనకు వచ్చేసి కొడాలి నాని, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే గెలుస్తారా ఓడిపోతారా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో? మనకి ట్రెండ్ని బట్టి చెప్పమంటారా? లేదు సార్, ట్రెండ్ కాదు సార్, భవిష్యత్. ఇక్కడ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ ఎండమామూల్లో వయాశిష్యుల మాదిరిగా ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ అధికారంలోనికి రావాలి, మేము విజయం సాధించాలి అనేటువంటి ఆలోచన కంటే కొడాలి నాని ఒడిద్దామా, పేరు నాని ఒడిద్దామా,
లేకపోతే ఆళన్ వంశీని ఓడిద్దామా, రోజాను ఓడిద్దామా, జోగి రమేష్ను ఓడిద్దామా అనేటువంటి పిచ్చి ఆలోచన తప్పితే ఈ ముగ్గురు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఏమన్నా అధికారంలోకి వస్తుందా? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే రాదు, రాదు రాదు. సో వల్లభనేని వంశీ 12,000 ఓట్ల మెజారిటీతోనే గెలుస్తాడు. 82% ఓటింగ్ జరుగుతుంది గన్నవరం ఈసారి. కొడాలి నాని గతం కంటే స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పేరు నాని ప్లేస్లో వాళ్ళ అబ్బాయి గెలిచే అవకాశాలు ఉన్నాయి. రోజా గారు అతి కష్టం మీద ఎడ్జిలో బయటపడచ్చు. అది అంటే ఇప్పుడు రోజా గారు వైసీపీ పార్టీలోనే ఉన్నారు, తనది ఎందుకు అట్లా? 107 ఇచ్చి 107 సార్ నెగిరి ఇవ్వలేదు నేను. నెగిటివ్ నెగిరిలో ఆమె జాతకానికి ఎఫెక్టబుల్గా ఉంది. ఇంకా ఆమె చేసే దైవారాధన దైవ పూజలు అన్న సహకరించ తప్పితే గ్రహ బలం అయితే ఆయనకి ఆమె తగ్గిపోయింది. సో ఎడ్జిలో కష్టపడాల్సి వస్తుంది. అంటే రాజకీయంగా ఆమెకి ఇప్పుడు పట్టులేదు అంటారు? అంటే గెలవడానికి గోచార్ ఇచ్చి ఆమె ఫలితాలు అనుకూలంగా లేవు. గెలిచింది అనుకోండి, ఇట్స్ ఎ మిరాకిల్. దైవబలం ఉన్నట్టే అప్పటికి, గ్రహబలం లేదు. గ్రహబలం లేదు కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేదు. సో కాబట్టి ఇక్కడ ఎవరు ఓటమి చెందాలన్నా ఎవరో ఒకరు ఓటమి చెందితే వాళ్ళు విజయం సాధిస్తారు. ఆ విజయం సాధించేటువంటి పార్టీ అధినాయకుడి యొక్క జాతకం ఎలా ఉంది? లాంగ్ లాటిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం ఆ అక్షాంశ రేఖాంశాల మధ్య ఆ పార్టీ అధినేత సంబంధించినటువంటి డిగ్రీ సిస్టమ్ ఆ ప్రాంతంలో ఎలా ఉంది, ఇవన్నీ బేరీజ్ వేసుకొని అక్కడ కంటెస్టెంట్ యొక్క జాతకాన్ని 10% మాత్రమే మనం తీసుకొని వాడి యోగస్థానాలు తీసుకొని మనం ప్రొడక్ట్ చేయగలిగితే 100% జ్యోతిష్యం కూడా ఒక సర్వే సంస్థగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీ ప్రకారం అయితే ఈసారి కూడా మన వైఎస్ జగన్ 100% వస్తాడు. ఓకే గురుగారు, ఏపీ రాజకీయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.